తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి దాదాపు 80కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్నిటిని పాక్షికంగా రద్దు చేయగా మరికొన్నిటిని దారి మళ్లించింది. రద్దయిన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో పాటు పలు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడిచే శాతవాహన, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ కు నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్ సిటీ రైళ్లు కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ప్రస్తుతం ఏ రూట్లలో రైళ్లు రద్దయ్యాయి, ఏ రూట్లనే దారి మళ్లిస్తున్నారు అనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, నిన్నటి నుంచి కూడా. ఏ రూట్లు ఎక్కువ రూట్లలో రైళ్లు రద్దయ్యాయి, ఏ రూట్లలో దారి మళ్లించారు సార్? ముఖ్యంగా మనకు రైల్వే అంటే ఈ హెవీ రెయిన్ఫాల్ కారణంగా ట్రాక్ బ్రీచెస్ జరిగాయి. అంటే మట్టి కొట్టుకుపోవడము, కింద బలాస్ట్ కొట్టుకుపోవడము జరిగింది. ముఖ్యంగా అది వచ్చేసి మనకు మహబూబాద్ కే సముద్రం అంటే వరంగల్ డోర్నకల్ మధ్యలో ఉండే సెక్షన్ అక్కడ బ్రిడ్జెస్ జరిగాయి. అలానే మనకి కొండపల్లి విజయవాడ మధ్యలో రాయన్పాడ అని స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ కూడా రెండు వైపులా ఈ బ్రిడ్జెస్ జరిగాయి. సో ఈ మొత్తానికి మనకు విజయవాడ కాజీపేట మధ్యలో ఉన్న సెక్షన్ లో ఈ డిస్ట్రప్షన్స్ జరిగాయి. కాబట్టి ఆ రూట్ లో ప్రయాణించే ట్రైన్లని ఇట్లా మీరు చెప్పినట్టు క్యాన్సలేషన్స్ డైవర్షన్స్ చేశాము. అలాగే కొన్ని ట్రైన్స్ ఈ సెక్షన్ మధ్యలోనే ఉండిపోయాయి, అటువైపు ఇటువైపు ముందుకు సాగకుండా. సో ఓవరాల్ గా ఒక 72 ట్రైన్స్ క్యాన్సలేషన్ జరిగింది, 5 ట్రైన్స్ పార్షియల్ క్యాన్సలేషన్, 41 ట్రైన్స్ వచ్చేసి డైవర్షన్ జరిగింది. ఈ సెక్షన్ లో నేను చెప్పినట్టు ఒక 20 ట్రైన్లు రెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే మిడిల్ ఆఫ్ ద నైట్ నుంచి భారీ వర్షాలకు సంబంధించి మీకు ముందుగానే ఏదైనా అలర్ట్స్ ఐఎండీ నుంచి వచ్చాయి సార్? అంటే ముందుగానే అలర్ట్ లాంటి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మనకు ముఖ్యంగా ఈ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు వాతావరణ శాఖ నుంచి మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి. మేము కూడా ఇక్కడ నుంచి ఫీల్డ్ లెవెల్కి డివిజన్స్ అన్నిటికీ కూడా అలర్ట్ చేస్తాం. హెవీ రెయిన్ఫాల్, యావరేజ్ రెయిన్ఫాల్, ఈ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇవన్నీ కూడా అలర్ట్ చేస్తాం. సో ఇది చేయడం వల్లనే ముఖ్యంగా 24/7 మాకు పెట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. ట్రాక్లో ఇంచ్ బై ఇంచ్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీడే 24 అవర్స్. సో ఆ పెట్రోలింగ్ వల్ల మాకు ముందుగానే ఈ బ్రీచెస్ని పసిగట్టి ట్రైన్స్ను రెగ్యులేట్ చేయడము ఇవన్నీ చేశాం. కాబట్టి ఎలాంటి విపత్తు అన్యూజువల్ థింగ్ ఏం జరగలేదు, ప్యాసింజర్కి ఏమాత్రం ఇబ్బంది జరగకుండా చూసుకున్నాం. అంటే ఇటు కదలేని రైల్ ఎక్స్ప్రెస్ ఉంటాయి సంఘమిత్ర, వీటికి సంబంధించి అంటే ఆ ప్రయాణికులకి ఫుడ్ ఇలాంటి సప్లైలకు ఏదైనా అంతరాయం ఉందా సార్? వాళ్ళకి ఏదైనా అందించారా? లేదు, దీనికి మనం రైల్వే ఎప్పుడు కూడా దీంట్లో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుంటుంది ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా. సో ఈ సంఘమిత్రకు సంబంధించి అది కే సముద్రంలో రెండు వైపులా బ్రిడ్జెస్ ఉండడం వల్ల మాకు ఎలాంటి మూమెంట్కి ఆస్కారం లేదు. మాకు తెలిసిన లోకల్ అక్కడ కే సముద్రంకి సంబంధించిన వ్యక్తుల ద్వారా అక్కడ ఫుడ్ మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం, వాటర్ ప్యాకెట్స్ అన్నీ అరేంజ్ చేసాం, బాటిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు లంచ్కి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మనకు రాయన్పాడ్లో కూడా 1300 మందికి సరిపడా బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ గట్రా అరేంజ్ చేశాము. లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నాము, ఎవకేషన్ చేస్తూనే లంచ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఫైనల్ గా అంటే ఎంతో మంది ఆందోళన చెందుతుంటారు, అంటే ఎంతో మంది ఇప్పటికే బుకింగ్ చేసుకుని ఉంటారు, అట్లా ఆందోళన చెందుతున్న ప్రయాణికులకి మీరు ఏం చెప్తారు? ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, అన్ని పరిస్థితులు కూడా పూర్తి కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్టుగానే అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా క్యాన్సలేషన్స్, డైవర్షన్స్, అలాగే ఎక్కడైతే ట్రైన్స్ రెగ్యులేషన్స్ అయి ఉన్నాయో వారికి కూడా పూర్తి స్థాయిలో ఆహారము, వాటరు, అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నాము. ఎవాక్యుయేషన్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రయాణికుల భద్రత కోసమే కొన్ని రైళ్లను రద్దు చేయడం, అదేవిధంగా మరికొన్నింటిని దారి మళ్లించడం లాంటి చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా వరంగల్ కాజీపేట అదేవిధంగా రాయంపాడు ట్రాక్ల మీదకి వరద నీరు చేరుకోవడంతో ఈ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు.
ముఖ్యంగా ఎవరైతే రైళ్లలో స్తంభించిపోతారో వాళ్ళకి అంటే ఆహారం అందించడంలో కానీ వాళ్ళని ఇతర వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవడం, అదేవిధంగా ఆహారం డ్రింకింగ్ వాటర్ లాంటివి అందించడం, అన్ని సహాయక కార్యక్రమాలను కూడా చేస్తున్నామని, ప్రయాణికులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ప్రయాణికులకు భరోసా ఇస్తున్నారు. కెమెరామ్యాన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.